ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్న సరే ఒక్కొక్కసారి సంచలనంగా మారుతోంది అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు అదేంటి అంటే అర్హత లేని వార్డు వాలంటీర్లను తొలగించడం ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కడా ఎటువంటి అక్రమాలకు చోటు ఇవ్వకూడదు అనేది ప్రధానంగా ఆయన ముఖ్య ఉద్దేశం ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు వచ్చిన తర్వాత ఒకేసారి ఏకంగా లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి ఆ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్న నేపథ్యంలో నిజంగా ఒక చరిత్ర సృష్టించారనే చెప్పాలి ఈ క్రమంలోనే చాలామంది వార్డు వాలంటీర్లుగా సచివాలయ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతున్నారు అయితే వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన వారు మాత్రమే అర్హులుగా నిర్ధారిస్తూ ఒక నిబంధన అయితే తెర మీదకు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలామంది ఈ వార్డు వాలంటీర్లో చాలామంది ఈ నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలకు వ్యతిరేకంగా వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు అనేది ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిందంట ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఉద్యోగుల మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ నడుం బిగించింది అంటే నిబంధనల విరుద్ధంగా నియముతులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఏళ్ళ లోపు ముప్పై ఐదేళ్ల పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇమీడియట్గా తొలగించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ ఆరు లక్షల మంది వాలంటీర్లను నియమించిన ప్రభుత్వం అర్హత ప్రమాణాల ప్రకారం పద్దెనిమిది ఏళ్ళు పూర్తి కానీ లేదంటే ముప్పై ఐదేళ్ల లోపు వయసు ఉన్నవారు మాత్రమే ఈ ఈ ఉద్యోగాలకు అర్హులు అనే నిబంధన పెట్టింది ఈ క్రమంలోనే ఇటీవల చాలా మంది ముప్పై ఐదేళ్ళు పైబడిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి గుర్తించిందంట ప్రభుత్వం కొంతమంది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళందరినీ తొలగించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నారు అనేది ఇప్పుడు అందున సమాచారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్